హలో దోస్తులు, మీకోసం అయితే ఏంటిదంటే నెక్స్ట్ థింగ్ ఒకటి చెప్పడానికి వచ్చాడు. ఒకటైతే మిస్ అయినా ఇంతకుముందు వీడియోలో, ఆ వీడియోలో అయినది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అనుకుంటున్నాను. ఏంటిదంటే కొంతమంది అంటే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యారు కదా, బీటెక్లో ఏ కోర్స్ తీసుకోవాలనే డౌట్స్తో ఉంటారనమాట. ఆ డౌట్కు క్లియర్ చేయడానికి అయితే నేను ఈ వీడియో తీస్తున్నమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు కొంతమంది ఈసీ తీసుకుందాం అనుకుంటారు, కొంతమంది సిఎస్సి తీసుకుందాం అంటారు, కొంతమంది త్రిబుల్ఈ తీసుకుందామని, కొంతమంది మెకానిక్ తీసుకుందాం, కొంతమంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు తీసుకుందామని ఉంటారు కదా మైండ్లో. ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్ళైతే నేనైతే మెయిన్గా కన్సిడర్ చేసి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిఎస్సి బెటర్ అని అంటున్నాను. ఎందుకంటే చాలామంది సిఎస్సి తర్వాత ఏమంటారు అంటే ఇప్పుడున్న డౌట్ల మైండ్ ఏంటంటే సిఎస్సి ఇప్పుడు పడిపోయింది కదా, బయట ఐటీ జాబులు లేవు కదా, ఫ్యూచర్లో ఐటీ జాబులు అనేది పడిపోతాయి కదా, అలా మైండ్లో ఉన్నారనమాట చాలామంది. నేనేమంటున్నంటే అసలు లాస్ట్కి ఎడ్ చేసి ఐటీ జాబ్ అనేది పక్క ఇంపార్టెంటే. ఎందుకంటే ఇంత ఏది వచ్చినా ఈ పక్క జాబ్ అనేది ఐటీ జాబ్స్ ఉంటాయి, బట్ లెస్గా ఉంటాయి. మరి ఇంతకుముందున్నంత జాబ్లు అయితే ఉండవని నేను పక్క, అది మీకు తెలుసు మాకు తెలుసు, ఇంతకుముందున్న జాబ్లు అయితే ఉండవు, బట్ తక్కువ ఉంటాయి. దాంతో ఇప్పుడు ఇంతకుముందున్న పోలిస్తే తక్కువ ఉంటాయి. మీరైతే కంగారపడి ఈసీ తీసుకోకండి. ఈసీ తీసుకోవడం వల్ల, ఈసీ తీసుకుంటే ఏమైందంటే మీరు హార్డ్వేర్కి వెళ్ళరు, మీరు తర్వాత కనుక్కుంటారు అంటే ఈసీ తీసుకుంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు లేకపోతే హార్డ్వేర్కి వెళ్ళొచ్చు అని అనుకుంటారు, బట్ అలా ఉండదు. ఎందుకంటే ఈసీ తీసుకుంటే మీరు అలా తీసుకోవచ్చు. తర్వాతకి బీటెక్ 4 ఇయర్స్ అయిపోయింది అనుకో, తర్వాతకి ఏం చేస్తా తెలుసా, హార్డ్వేర్ ఒక 1 ఇయర్ చేద్దాం అనుకుంటా. హార్డ్వేర్ చూస్తే ఏం చేయాలంటే 5-6 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ 5 డేస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ సాటర్డే కూడా చేయాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో ఏమనిపిస్తుంటారే సాఫ్ట్వేర్ చేస్తే బాగుండు, సాఫ్ట్వేర్లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది అని వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది. తర్వాతకి మళ్ళీ సాఫ్ట్వేర్కే పోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనైతే చూస్తున్నా చాలామంది ఈసీ వాళ్ళు ఐటీ కోసమే ట్రై చేస్తారు అనమాట. హార్డ్వేర్కి అనేది రేర్గా పోతురు, ఒక 5% మెంబర్స్ ఆ 10 మెంబర్స్ 10% మెంబర్స్ పోతురు. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఎక్కువ సిఎస్సీ తీసుకోండి. మీ దగ్గర ఎవరన్నా మంచి యూనివర్సిటీలు చదవాలని మనీ పెట్టి చదవాలనుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం మనీ పెట్టి ఎట్లా మనీ కొడుతారు కాబట్టి సిఎస్సీ తీసుకోండి. వాళ్ళు అడుగుతారు మీకు ఏ కోర్స్ ఏ గ్రూప్ కావాలనేది, అదే గ్రూప్ తీసుకోండి. మీకు నచ్చిన గ్రూప్ తీసుకోకండి, ఎడ్ చేసి వేరే వాళ్ళు ఎవరో చెప్పారని ఈసీ తీసుకుంటా వాళ్ళందరూ ఈసీ తీసుకున్నాను అలా ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఎలాగ మనీ కడుతారు కాబట్టి వాళ్ళు నీకు నచ్చిన గ్రూప్ అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి నువ్వు అనేది సిఎస్సీ తీసుకో. సిఎస్సీ తీసుకుంటే అప్పుడు ఒకవేళ మీరు హార్డ్వేర్ కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే అది జస్ట్ స్కిల్స్, హార్డ్వేర్ అనేది జస్ట్ మనం నార్మల్గా ఈజీగా నేర్చుకోవచ్చు, జస్ట్ ఇంటర్లో ఫ్రెషర్గా ఈజీగా వెళ్ళొచ్చు, ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి మీరేంటంటే సిఎస్సీకి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఏంటంటే ఐటీ జాబులు లేవుగా అని ఈసీకి పోదామని ట్రై చేస్తారు. ఈసీకి అసలు వద్దు నేనైతే చెప్తున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడతారు, అప్పుడు బాధపడకూడదని నేనైతే వీడియో తీస్తున్నా. చాలామంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళైతే ఇదైతే బెటర్ ఆపర్చునిటీ. ఇంకా బైపీసీ తీసుకున్న వాళ్ళకైతే నేను అనే సజెషన్ ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఫార్మర్స్ అని, ఇంకోటి బీఈడీ అని డిగ్రీలో ఏదో బీఫార్మసీ అని ఇంకేదో చేస్తూ ఉంటారు వాళ్ళ అన్నీ వాళ్ళదైతే వాళ్ళకి సంబంధించిన. నాదైతే నేనైతే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేనైతే నా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అందరికీ చెప్తాను అనమాట. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తా. మీరైతే ఏం లేదు, పక్క సిఎస్సి తీసుకోండి, తర్వాతకి మీరే బాధపడతారు. ఎందుకంటే ఆ బాధపడిన చాలామంది చూసినా ఇప్పుడు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఈసీ తీసుకొని కూడా వాళ్ళందరూ ఎందుకు ఈసీ తీసుకున్నా, సిఎస్సి తీసుకుంటే బాగుండు, కొంచెం నాకు స్కిల్స్ వైట్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటుంది అనే ఆలోచనతో ఉంటారనమాట. అలాంటి నాలెడ్జ్ అనేది మీకు మళ్ళీ ఈసీలో ఉండదు, జస్ట్ రేర్ పైన పైన చెప్తారనమాట. ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఉంటాయి, కానీ ఫైనల్ ఇయర్లో అయితే ఉండదు. మీకు ఇన్డెప్త్గా మీరు ప్రోగ్రామింగ్ రాయాలంటే సిఎస్సీలో అయితే మొత్తం దాని మీద విన్నది వర్క్ చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వర్క్ చేయాలంటే మీరు అనేది సిఎస్సీ తీసుకోవాలి. సిఎస్సీ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు అలాంటి ప్రోగ్రామ్స్ అని అక్కడ రాయడం వల్ల నెక్స్ట్ జాబ్ దగ్గర రాగానే మీకు అనేది ఇక్కడ ఈజీ అవుతుంది. ఈజీగా అవడం వల్ల మీరు ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు అని గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్గా విప్రో కానీ, ఇంకా అసెన్చర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి కంపెనీలు ఎన్నో వాళ్ళు మంచి మంచి కంపెనీలు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఓన్లీ సిఎస్సీ వాళ్ళని ప్రిఫర్ చేస్తే, డెలైట్ కానీ, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి చెప్పాలంటే నాకు తెలిసిన అయితే చెప్పేస్తా. ఇలాంటి కంపెనీలన్నీ మనకి ఎవరైతే సిఎస్సీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు అన్నమాట ప్రత్యేకంగా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటే కంపెనీ అయితే ఎక్కువ మెయిన్గా సిఎస్సీ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఐటీ మొత్తం సిఎస్సీ బ్యాక్గ్రౌండ్ మీద నడుస్తుంది కాబట్టి సిఎస్సీ వాళ్ళని తీసుకుంటుంది. అందుకే మీరు తప్పకుండా సిఎస్సీ తీసుకోండి, ఈసీ అయితే తీసుకోకండి అంట. ఎందుకంటే ఈసీ తీసుకుంటే మీకు ఒకవేళ హార్డ్వేర్ మీద బాగా నాకు ఇష్టం, దాని మీద ఇష్టం అంటే వెళ్ళిపోండి, నేనైతే ఏమన్నాను వద్దనను. అంటే నేను హార్డ్వేర్ చేస్తా పక్క 100% హార్డ్వేర్ చేస్తా అంటే వెళ్ళండి, బట్ లేదు నేను ఐటీ చేస్తా, బట్ ఐటీ చేస్తే నేను ఈసీ తీసుకొని 2 ఇయర్స్ కదా నేను ఐటీకి వెళ్తాను, అలాంటి తిక్ చేస్తే మాత్రం కష్టం జాబ్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉండే తక్కువ జాబ్లు, తక్కువ జాబ్లలో నువ్వు ఈసీ తీసుకున్నావు అనుకో, అది అప్పుడు హార్డ్వేర్కి వెళ్ళాల్సి వస్తుంది, ఐటీకి అయితే వెళ్ళరాదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళ తర్వాతకి ఏం చేస్తారంటే
చేస్తారనమాట, ఓన్లీ సిఎస్సీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు జాబ్లు తక్కువ ఉన్నాయి కదా, వా ఏ వస్తే నెక్స్ట్ థింగ్ ఓ 2-3 ఇయర్స్లో ఏ రావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అని అందరికి తెలుసు, అది మీకు తెలుసు మాకు తెలుసు. అప్పుడు వల్ల ఏమైందంటే అప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ సిఎస్సీ వాళ్ళనే ఐటీ జాబ్లో ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే ఈసీ వాళ్ళని కూడా తీసుకున్నారు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ప్రిఫర్ సిఎస్సీ వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఆ సిఎస్సీ వాళ్ళని తీసుకోవడం వల్ల మనకి అప్పుడు వర్క్ ప్రెజర్, వర్క్ ఓన్లీ హార్డ్వేర్కే పోవాల్సి వస్తుంది. అప్పుడు అందులో పోయినాక వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ డేస్ కూడా ఎక్కువనే ఉంటాయి ఐటీతో పోలిస్తే. కాబట్టి అలాంటివన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మిస్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈసీ అనేది తీసుకోకండి, ఈసీ వద్దు. మీకు ఒకరు ఈసీ కావాలి, పక్క నాకు ఈసీ ఇష్టం, హార్డ్వేర్ మీద బాగా నాకు నాలెడ్జ్ ఉంది, నాకు దాని మీద బాగా ఇష్టం అంటే ఓకే దాని మీద వెళ్ళండి. బట్ ఇష్టం లేదు, నేను ఏదైనా ఒకే ఐటీ చేస్తాను అనుకుంటే మాత్రం పక్క ఈసీఏ వద్దు, పక్క సిఎస్సీ తీసుకోండి. సిఎస్సీ తీసుకుంటే లైఫ్లోనే కొంచెం సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. వితిన్ 4 ఇయర్స్ బీటెక్ అయిపోవాలని నువ్వు సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి మ్యాక్సిమం. 6-5 ఇయర్స్లో నువ్వు అనేది సెటిల్ అవ్వచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ నువ్వు కొంచెం కష్టపడి జాబ్ అనేది ఒక చిన్న కంపెనీలో అని వస్తుంది, దానివల్ల నీకు కెరీర్ తర్వాత ఆటోమేటిక్గా నువ్వే ఈ కంపెనీ కాకపోతే నెక్స్ట్ కంపెనీ అని షిఫ్ట్ కొడతావు. అలాంటి షిఫ్ట్ వల్ల నీకు అయినప్పుడు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట. అందుకే నేను చెప్పే వాళ్ళ ప్రతి ఇంటర్ అమ్మాయిలకు కానీ, ప్రతి వాళ్ళ ఇంటర్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళకి అయిపోయిన వాళ్ళందరికీ ఈ వీడియో వాళ్ళ కోసం ఇస్తున్నా. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే మనం ఐటీ జాబ్ అనేది ఎలా తెచ్చుకుంటే, ఏ కోర్సు వల్ల నేర్చుకుంటే బాగుంటుంది అని బీటెక్ తర్వాత అయితే చెప్పిన అనమాట. ఈ దీంట్లో ఏంటంటే ఇంటర్ తర్వాత అసలు బీటెక్లో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పినమాట. ఈ వీడియో అందరికి ఉపయోగపడిందని మనం అనుకుంటున్నా. మన వీడియో అయితే మనం అందరికి నచ్చింది అనుకుంటాం. మన వీడియో ఒకరు నచ్చితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ కూడా తగ్గుతుర్రు, ఎందుకు తగ్గుతుర్రు అర్థం కావట్లేదు. నేనైతే మంచి మంచి వీడియోలు తీస్తా. ఇంతకంటే నేనైతే ఫస్ట్ ఛానల్ అనేది రీసెంట్గా నేనైతే క్రియేట్ చేసిన ఛానల్, నేనైతే కొత్త కాబట్టి కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నా. నాకు మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా చేయాలని నాకు కొంచెం ఉత్సాహం అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి ఉత్సాహాన్ని మాకు మీరు మీ వల్లనే నాకు అనేది వస్తాను అనమాట. తప్పకుండా మన వీడియోకైతే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయద్దు. కామెంట్స్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ అనేది చేస్తా. మీకు ఎప్పుడైనా హెల్ప్ అనేది ఉంటాయి, ఎప్పుడు మెసేజ్ రిప్లై అయితే ఇస్తా, రిప్లై అయితే అస్సలు ఇవ్వనన్నాను. నాకు వచ్చిన నాలెడ్జ్లో నేనైతే చెప్తా, నాకు తెలియకపోతే తెలుసుకోని అని చెప్తా. తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఒక డ్రీమ్ ఏంటంటే, అందరికీ ఒక డ్రీమ్లు ఉంటాయి కదా, నా ఒక డ్రీమ్ ఏంటంటే ఇటు జాబ్ చేయాలి, ఇటు జాబ్ చేసిన తర్వాత నా ఫ్యూచర్లో ఏంటంటే ఎడి చేసి యూట్యూబ్లో అనేది నేను క్లిక్ అవ్వాలని నా డ్రీమ్ అనమాట. నా చిన్నప్పటి నుంచి అది ఒక డ్రీమ్. బట్ ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా నాకు ఇంతవరకు యూట్యూబ్లో అనేది ఫేమస్ కాలే. ఇంతకుముందు ఒకసారి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అది యాక్చువల్గా నేను ఏమైందంటే నా వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే నాకు అప్పుడు ఉన్న నాలెడ్జ్ లేదు, ఎలా చేయాలో ఉన్న వీడియోలు తెలియదు. అప్పుడు కెమెరా ముందుకు వెళ్తేనే భయం అనేది అనమాట. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నా. అదైనా మీ వల్లనే ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్లో 3,500 మెంబర్స్ ఉంటారు. ఆ 3,000 మెంబర్స్ వల్లనే నేను కొంచెం ధైర్యంతో మాట్లాడగలుగుతున్నా. మీరు ఇంకా మరింత సబ్స్క్రైబ్ చేస్తే ఇంతకంటే మంచి మంచి వీడియోలు తీస్తా, మీకోసం ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చి మంచి మంచి స్కిల్స్ అనేవి మీకోసం ఇంప్రూవ్ చేయడానికి నేనైతే మీ ముందుకు వస్తాను అనమాట. మన వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకోసం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.